విశాఖపట్నం పోర్టు స్టేడియంలో జరిగిన వైఎస్ఆర్ కప్ క్రికెట్ మ్యాచ్ రసాభాస్కం మారింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మద్దెలపాలెం జాలారిపేట జట్లు తలపడ్డాయి. జాలారిపేట జట్టుపై విజయం సాధించిన మద్దెలపాలెం జట్టు ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం సంబరాలు జరుపుకున్నారు. దీంతో ఓడిన జట్టు ఆటగాళ్లు గెలిచిన జట్టు ఆటగాళ్లపై దాడికి దిగారు. ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడి చేసుకున్నారు. దాడిని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా ఓడిన జట్టు ఆటగాళ్లు కుర్చీలు విసిరారు.